తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్ఐ అభిమన్యు పాల్గొన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ పేర్కొన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ఫనీ కృష్ణ, మానవ హక్కుల సంఘ నాయకులు ఎస్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు రావడం జరిగింది. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అనేది మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ జరుగుతుంది. మానవ హక్కులు అనేటప్పుడు ప్రజల హక్కులు కాపాడటమే మానవ హక్కుల సంఘం అనే ఉద్దేశం. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఉంది, ఇక్కడ మానవ హక్కుల సంఘం ఉంది. మనకి ఇక్కడ సంఘంలో ఎవరన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఫిర్యాదు చేసినట్టయితే ఆ పై అధికారులకి మేము ఫిర్యాదు చేసి వారికి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అవ్వనప్పుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో వేసి ప్రజల హక్కులు కాపాడటానికి మనకు మంచి అవకాశం ఉంది. ఆ అవకాశం ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే మాదిరిగా ఈ రోజుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎన్వి రమణ గారు కూడా ఈ ఉచిత న్యాయ సేవ సంస్థ ద్వారా ప్రజలకి చట్టాలపై అవగాహన కల్పించాలని కోరటం జరిగింది. అదే మాదిరిగా నేను మండల లీగల్ సర్వీస్ కమిటీ సభ్యుడిగా ప్రతి గ్రామంలోనూ చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అందువలన మనకి సామాన్య ప్రజలకు ఉచిత న్యాయం అందాలంటే న్యాయ వ్యవస్థ మనకి మంచి అవకాశం కల్పించింది. లోకాదాలత్ ద్వారా మనం సత్వర న్యాయం పొందడానికి మనం లోకాదాలతను ఉపయోగించుకుని ఈ మండల లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా ప్రజలు న్యాయం పొందాలని నేను కోరుతున్నాను. మనం ఎవరిని ఏ ప్లేటర్ కానీ పెట్టుకోక్కర్లేదు, మనం ఎవరికి ఫీజు కట్టక్కర్లేదు, అలాంటి వ్యవస్థ మనకు ఉంది. ఈ మయాన్ని మన సామన్ కూడా చేయగారు మూడు సార్లు మీటింగ్ పెట్టి ఈ న్యాయ అవగాహన కూడా జరిపించడం జరిగింది. అందులో భాగమే ఈ మానవ హక్కులు ప్రతి వ్యక్తి కూడా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. మన హక్కులు మనం తెలుసుకోవాలంటే చట్టాల మంది మనకు తెలియాలి. కాబట్టి మానవ హక్కుల సంఘం తరఫున మనవి చేసేది ఒకటే, మనం ప్రతి వ్యక్తి కూడా మానవ హక్కుల్ని మనం గుర్తించి మన హక్కులు మనం కాపాడుకోవాలంటే చట్టాలపై ప్రతి వ్యక్తి అవగాహన కలిగి ఉండాలని ప్రతి వ్యక్తిని కూడా నేను మనస్ఫూర్తిగా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.